दीपक मंदारम प्रस्तुतं ट्रेंडिंग लो उन्न प्रेम कथल्नि कळ्ळकु कट्टिनट्लुगा चूपिंचारु सूपर मरि मी पर्फॉर्मेंस गुरिंचि मन जड्जेस एमंटुन्नारु इप्पुडु चूद्दां ముందుగా రాసి గారు పెయిన్ఫుల్ స్టోరీ ప్రతి ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు ఫేస్ చేస్తున్న స్టోరీ ప్రేమ అనేది హ్యాపీనెస్ నివాలి సాడ్నెస్ ని కాదు సాడ్నెస్ నిచ్చేది అసలు ప్రేమే కాదు దీపక్ నెక్స్ట్ టైం అయినా బాగా ప్రేమించడానికి ప్రయత్నించండి అమ్మని చేయడం మగతనం కాదు ఆ అమ్మ పక్కన నేను ఉన్నానని నిలబడే నాన్నది మగతనం ఆల్ ది బెస్ట్ పిలిస్తే బాగుండదు కదా అలాగే పిలిపించుకోవాలనుంటే చెప్పు అలాగే పిలుస్తాను రే అప్పిగా విరూపాక్షకి నువ్వు సాయం చేసిన సంగతి నా తమ్ముడికి చెప్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అమ్మగారు అమ్మగారు వద్దు అమ్మగారు బుద్ధి కట్టి తినాలి అన్నాను అమ్మగారు అమ్మగారు పొరపాటు చేశాను ఈ ఒక్క పాలి కాయండి మీ కాలు పట్టుకుంటాను కాయండి అది అలోరో దారికి ఇరుపాక్షమ గోరికి నేను సాయం చేసినట్టు ఐగోరికి చెప్తావా చెప్పు చెప్తానరా ఎల్లి చెప్పుకోవా యావన్ చెప్తు ఇరుపాక్షమ గోరు ఇంటికి వచ్చారని చెప్తావా అంటే ఇరుపాక్షమ గోరు బతుకున్నారన్న సంగతి ఐగోరికి తెలుస్తది కదా ఎల్లి చెప్పుకో అసలు ఇరుపక్షమ గోరి జీవితం ఇలాగ అవ్వడానికి నువ్వే కారణమని ఐగోరికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో కనీసం గుడి మెట్ల మీద అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా చేస్తారు ఐగోరు ఇన్ని రోజులు నీ గౌరవం ఇచ్చింది పెద్ద ఐగోరు ముఖం చూసి నీ ముఖం చూసి కాదు ఇప్పుడు చెప్తున్నాను ఏం చేసుకుంటావో చేసుకో అమ్మగారు దొరకలేదు అమ్మగారు పారిపోయింది అనుకోకుండా జరిగిన డిస్టర్బెన్స్ వల్ల చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిన ప్రాబ్లం ఇది మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం సారీ సూర్యప్రతాప్ గారు సారీ మ్యామ్ ఇప్పుడు ఈ మూడు జంటల నుంచి ఒక్క జంట ఎలిమినేట్ కాబోతున్నారు మరి ఆ జంట ఎవరో చూద్దాం జడ్జెస్ ప్లీజ్ రాశిగారు నేను ఈ మార్క్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫైనల్స్కి వచ్చింది ఎవరో ఆవిడ మాటలోనే విందాం డాన్స్ మొత్తం చూశాక ముగ్గురు చాలా బాగా చేశారు ముగ్గురికి ఈక్వల్గానే మార్క్స్ వచ్చాయి సెకండ్ థీమ్ రౌండ్కి వచ్చేసరికి మందారం దీపక్ సెలెక్ట్ చేసుకున్న థీమ్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపించలేదు అందుకే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాం దీపక్ బాబు దీపక్ బాబు దీపక్ బాబు దీపక్ బాబు ఆగండి ఇక మిగిలింది రాజు రూప రేణుక ఈ మూడు జంటల్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ పోటీ విజేతలు కాకపోతే రేణుకకి పార్ట్నర్ లేరు కాబట్టి ఎలిమినేషన్ లోకి వస్తుంది పెద్దయ్య మీకు దండం పెడతాను పెద్దయ్య నన్ను మాత్రం ఎలిమినేట్ చేయొద్దు పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య
ప్లీజ్ పెద్దయ్య, నా తప్పేమీ లేదు పెద్దయ్య. మేడం మీరైనా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కాళ్ళు పట్టుకుంటాను మేడం. సూర్యప్రతాప్ గారు, ఓ పని చేద్దామండి. చెప్పండి. ఎలాగో తను పెళ్లి చేసుకోబోయేది రాజునే అంటున్నారు కాబట్టి, ఇంతసేపు రాజును ఊహించుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ముగ్గురిని కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వమందా. ఎవరైతే కింద పడకుండా డాన్స్ చేస్తారో వాళ్ళనే విన్నర్ గా ప్రకటిద్దాం, ఏమంటారు? ఓ, మీరు చెప్పింది బాగుంది, అలాగే చేద్దాం. థాంక్స్ మేడం. ఓకే, మరి మన ఫైనల్ రౌండ్ కి వెళ్ళ. వాలెంటైన్స్ డే స్పెషల్ మన డాన్స్ జోడీలో ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ జోడీస్. దుమ్ము తులిపేద లోపలున్న పానమంతా కుటుముక. ఏంటి అమ్మాయి గారు? రాజు, నా వల్ల కావట్లేదు. Thank you.
కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం. కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం. కంగ్రాచులేషన్స్ రాజు. థాంక్యూ పెద్ద. కంగ్రాచులేషన్స్ రూప. మరి ఎనుక నువ్వు కూడా చాలా బాగా చేసావు. వెరీ గుడ్. వాలంటైన్స్ డే సందర్భంగా యువతకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అందులో ప్రేమ మీద ఉన్న మంచి చెడుల ఆలోచనల గురించి యూత్కి తెలియజేయాలనుకోవడం, నగదు బహుమతితో ప్రోత్సహించడం, అందులో నన్ను భాగం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మాట్లాడతారు. ఇంత చక్కని ఈవెంట్కి నన్ను ఆహ్వానించినందుకు డాన్స్ జోడి యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వాల్, మన డాన్స్ జోడీలో ట్రోఫీ కోసం చేసిన ఫైట్లో రాజుతో చివరి వరకు నిలబడింది రూప. సో విన్నర్స్ ఎవరంటే రాజు అండ్ రూప అని మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మన రాశి మ్యామ్ అలాగే సూర్యప్రతాప్ గారిని ట్రోఫీని మరియు చెక్ను బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. రండి. ఇది తోండి, నేను ఒప్పుకోను. రాజు నన్ను కావాలని వదిలేశాడు, ఇది మోసం. అమ్మా రేణుక, ఇందులో మోసమేముంది? ఇద్దరిలో ఒకరినే పట్టుకోవాలనుకున్నప్పుడు రూప చేయి పట్టుకుని నిన్ను వదిలేశారంటే అర్థమేంటి? నువ్వు మాత్రమే గెలవాలని ఫైట్ చేశావు, కానీ వాళ్ళు ఒకరి కోసం ఒకరు, ఒకరిని గెలిపించుకోవాలని ఒకరు ఫైట్ చేశారు, గెలిచారు. అది ప్రేమ అవ్వచ్చు, స్నేహం కావచ్చు, ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడ్డారనేదే ముఖ్యం. ఇక్కడ గెలిచింది రాజు, రూప. టీవీలో డాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ బాగానే ఉన్నావు కదయ్యా, ఇంతలోనే యాడికి వెళ్ళి ఎవరితో గొడవ పడ్డావు? ఎంతమంది కొట్టారయ్యా? నాన్నే వాళ్ళు కొడతారే ముచ్చల. నా కొడుకు కోళ్ళు డాన్స్ చూసి నేను అలాగే డాన్స్ చేస్తా బాత్రూమ్కి వెళ్ళాను. ఆ డాన్స్ కాసింత ఓవర్ అయ్యి కాలు జరిపడ్డాను అంతే. చాలే, ఆపోయా. కాలు జరిపడితే తగిలి దెబ్బలా ఇవి. అబ్బా, కూసింత చిన్నగట్టవే. నేను మామూలుగా పడుంటే దెబ్బలు కూడా మామూలుగా పడుండే, డాన్స్ చేస్తే పడ్డాను కదా, కూసింత ఎక్కువ పడ్డాను అంతే. అయ్యో, ఏమైంది నాన్న? ఆ దెబ్బలేంటి మావయ్య? బాత్రూంలో జారి పడ్డాడంటమ్మ. ఇవి బాత్రూంలో పడిన దెబ్బల్లా లేవు కదత్తయ్యా. నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా, కానీ మీ మావయ్య ఒప్పుకోవడం లేదు. ఒరే అయ్యా, నాకు తగిలిన దెబ్బల సంగతి అలగుంచు, మీరు చేసిన డాన్స్ మాత్రం భలేగా చేశారయ్యా. నాకు కాళ్ళు చేతులు నిలవలేక ఆడాలనుకున్నట్టుగా అంత బ్రహ్మాండంగా చేశారు. కప్పు గెలిచాం మావయ్యా. మీ ఇద్దరూ కలిసి ఎక్కడైనా ఏదైనా సాధిస్తారనడానికి ఈ గెలుపే నిదర్శనం. అవును. ఒరే అయ్యా, మిమ్మల్ని ఓడించడానికి ఆ విజయాంబిక రేణుక దీపకులతో పాన్నాగం పన్నట్టున్నది, అందుకే ఆళ్లను కూడా పోటీలోకి దించినట్టున్నది. అయినా మీరు ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనే లేదు. ఆ గౌతమ్ గారు కూడా వచ్చాడు నాన్న, పెద్దయ్య గారు పంపించేశారు. టీవీలో చూశాను రయ్యా. అమ్మ రూప, అన్నట్టు రేపు శివరాత్రి కదా, శివాలయంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని విన్నాను. మీ ఇద్దరి చేత శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే మంచిదన్నారు, అందుకే
ఆ కళ్యాణం మీ చేతుల మీద జరిపించాలనుకుంటున్నా కానీ పెద్ద గారు ఒప్పుకుంటారో లేదో అని ఏంటి మమ్మీ శివపార్వతుల కళ్యాణం అంటున్నారు రేపు మహాశివరాత్రి కదా దీప ప్రతి ఏడాది శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు కదా ఈ అప్పలనాయుడు రేపు గుళ్ళో వీళ్ళిద్దరితో ఏదో ఒక తంతు ప్లాన్ చేస్తుంటాడు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి ముందు తమ్ముడి సైడ్ నుంచి అడ్డుకునే ప్రయత్నం చేద్దాం కుదరదు అంటే రేణుక గౌతమ్ల సాయం తీసుకుందాం సరే మమ్మీ పద గుడి కంటే పెద్దగారు ఏమంటారు చెప్పమ్మా అవునత్తయ్య కానీ శివాలయం ధర్మకర్తలు నాన్నని కూడా ఇన్వైట్ చేసి ఉంటారు నాన్న వస్తే ఎలా చేయాలి అనేది ఆలోచించాలి నాన్న వస్తే అత్తే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ దృష్టంతా మన మీదే ఉంటుంది అవునమ్మా ఆ విజయాంబిక దృష్టి ఎప్పుడు మీ మీదే ఉంటది నువ్వు ఆవిడ దృష్టిని మళ్ళించాలా ఇలాగ శాస్త్రనమని తెలిసినా కూడా మనకు ప్రమాదమే గుళ్ళో ఏం చేయాలి అన్నది మీరు ప్లాన్ చేయండి నాన్న అది ఎలా చేయాలన్నది నేను చూసుకుంటాను అలాగే రయ్య సరే అమ్మాయి గారు నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను బయటికి వెళ్ళొస్తాను ఈవేళ ఎప్పుడు ఎక్కడికి రానైనా చిన్న పని ఉంది అమ్మా సరే రాజు త్వరగా వచ్చేయ్ అలాగే అమ్మాయి గారు రాజు రేపు నువ్వు నేను శివపార్వతులం అంట మనిద్దరికీ అందరి ముందు కళ్యాణం అంట నాకు తెలిసినంత వరకు నాన్న కూడా వస్తారు నాన్న ముందు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు సరే అమ్మ రూప నువ్వు కూడా వెళ్ళి పడుకో బాగా అలసిపోయి ఉంటావు కదా సరే అత్తయ్య నువ్వు పడుకోవయ్య డోర్ తీయండి తలుపు తీయండి డోర్ తీయండి మై గాడ్ ఇంటి డాక్యుమెంట్స్ చా విరూపాక్షికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాయమైపోయాయి ఎవరు తీసుకెళ్ళుంటారో తమ్ముడేంటి ఇంత కోపంగా ఉన్నాడు కొంపతీసి విరూపాక్షి ఇంటికొచ్చి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా విషయం ఏంటో తెలిస్తేనే గాని నా కడుపు చల్లారదు అడిగి తెలుసుకుందాం రా ఏమైంది తమ్ముడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అసలు ఏం జరుగుతుంది అక్క మన ఇంట్లో దేని గురించి అంటున్నావు తమ్ముడు విరూపాక్షి గురించి ఇప్పుడు విరూపాక్షి గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు తమ్ముడు తను బ్రతికే ఉందనిపిస్తుంది అక్క ఇదేంటి తమ్ముడు విరూపాక్షి గురించి ప్రస్తావన వస్తేనే అగ్గి మీద కుకిలం అయ్యే నువ్వు ఇవాళ్ళ కొత్తగా విరూపాక్షి గురించి మాట్లాడుతున్నావు అది చేసిన రాధంతో అంతా మర్చిపోయావా తమ్ముడు అదేం లేదక్క నా చుట్టూ జరుగుతున్నవన్నీ ఆలోచిస్తుంటే తను బ్రతికే ఉందేమో అనిపిస్తుంది మొన్న మధ్య
విరూపాక్షికి నేనిచ్చిన ఉంగరం దొరికింది. అప్పుడే విరూపాక్షి ప్రాణాలతో ఉందేమో అనే సందేహం వచ్చింది.